సాయమ్మ పెన్షన్ వస్తదా? వస్తది. వస్తదా? భూమి దేవనా? ఏం లేదు మేడం, భూమి లేదు, ఇల్లు లేదు. ఇంట్లో కిరాయికే ఉన్నా నేను. ఇంకా ఎట్లా ఉంది ముచ్చట? మరి పోతురా రోజు ప్రచారాలకు? పోతున్నాం. ఆమె ఏమంటుంది? 500 అని చెప్పి 200 గాచ్చనే ఇస్తారు మేడం. ఇక ఆమె నేను చెప్పేది అందరూ ఒకటే. అందరం ఒకటే. మళ్ళీ ఒలి పెడతా గట్ట తీసుకపోయి ఎండకాలం ఆయన ఇచ్చినా ఇస్తున్నాము. మేమేం చేయము? మా ఇంట్లోకే చెయ్యమా అంటారు. మా ఇంట్లోకే చెయ్యమా? ఇష్టం ఉంటే తీసుకో, రాకపోతే రేదు. ఆ ఇంత కూడా ఇయ్యం. సరే అని ఓట్లు వచ్చి అడుగుతున్నారా? ఏమని అడుగుతారు? అడుగుతున్నారా? మరి ఎట్లా ఎట్లా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది? ఎట్టయితే మంచిగా ఉంటుంది? మేమా కారు గుర్తుకే వేస్తాం. కారు గుర్తుకే వేస్తాం? ఎందుకు? కేసీఆర్ కేస్తాం. ఎందుకు? ఎందుకు అట్లా కేసీఆర్ కేస్తావు చెప్పు. చెప్పనా? మాకు పెరిగే బియ్యం ఇస్తాం. ఓకే. ఎన్ని బియ్యం వస్తాయి? ఎంత వస్తాయి బియ్యం? నాకు 35 కిలోలు వస్తాయి. 35 వస్తాయా? నాకు ఇద్దరే 6 కిలోలు. నా మొగుడు చచ్చిపోయింది. నాకు 35 కిలోలు వస్తాయి. 2000 ఎంతో కొంత ఆశ్రయ అవుతున్నాడు కాబట్టి మరి వీళ్ళు కూడా అడుగుతారుగా. మరి వచ్చి ఓటేస్తాం, పైసలు బాగా ఇస్తామంటారుగా. పైసలు ఇస్తే తీసుకుంటాం మేడం. నిజంగా అన్ని పైసలు వస్తాయా మీ దాకా? బాగా పైసలు నడవద్దు. ఇంటి వాళ్ళు దినంగా మిరిగినే ఇస్తారు. గిద్దెదేమన్నా మిగిలిస్తారా? 500, 300, 400 ఇస్తారు. ఏంది వాళ్ళు పంపినా మేము పంచుతున్నాం, మేమేం చేయమంటారు. ఇంకా 1 కోటి రూపాయలు దొరికినాయి తెలుసా? పోలీసులు 1 కోటి రూపాయలు పట్టుకురు. పట్టుకురు మాకు కూడా తెలుసు. తెలిసిందా మేడం? అది మీ మీ అసంటలకు ఇచ్చినా బాగుండు కదా. మేము పేదాలు ఇస్తే మేడం. మాకు నాకు ఇద్దరే ఆడపిల్లలు, నాకేం లేదు. మరి మాకు ఇస్తే ఏమైంది? మేమన్నా బతుకుదామా? ఆ కట్టలు చూసినప్పుడు ఏమనిపించింది? 1 కోటి రూపాయలు పట్టుకురు అంటే అనగానే టీవీలో చూస్తూనే ఉన్నాం. లక్షలు దొరికినాయి. మరి ఏం చేయం మేడం? పట్టుకురువా. అయ్యో ఏం మొదటికే పోతాయి. ఎక్కడ పోతాయి తెలియ పైసలు? ఇక ఎక్కడ పోతాయి? మొదటికే పోతాయి. మొదటికే పోతాయి మాకు తెచ్చదా? పోతాయి. అవి గవర్నమెంట్ అన్నా పడతాయి ఆ పసరు. ఏడు పోతాయి. పేరు? నా పేరు కొంగర మారేసి మేడం. కొంగర మారయ్య. మారయ్య, ఎట్లా ఉంది పరిస్థితి? మరి మరి అనుకోకుండా మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి. మరి మీకేం రోడ్డు మీదనే ఉంది ఊరు. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎక్కడ ఎన్నడూ చూడని కార్లు, ఎన్నడూ చూడని మనుషులను చూస్తున్నారు కదా. ఎట్లా చూస్తుంది? మళ్ళీ కొద్దిగా బాగా పైసలు కూడా మస్తుగా దొరుకుతుండే. నిన్న 1 కోటి రూపాయలు దొరకబట్టినట. మరి ఏంది అంటే ఇవన్నీ ఎటు పోతున్నాయి? ఏంది ఏమైనా మేలు జరిగే పరిస్థితి కనిపిస్తుందా? మరి ఇంకోటి మేడం, మేలు జరగడం అంటే గ్రామంలో అభివృద్ధి పనులు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాల నుంచి ఎంతో కొంత అవుతున్నాయి. మరి మన ఎమ్మెల్యే ఉండక 3 ఏళ్ళు రాజగోపాల్ రెడ్డి అది వరకు వాళ్ళ అన్న ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈయన కూడా ఎమ్మెల్యే ఉన్నాడు, ఏం పనిచేయాలి? ఎందుకంటే ఈయన గెలిచిన కాల నుంచి ఇప్పటిదాకా వచ్చిన పాపాన కూడా ఇక్కడ గెలిచిండు పోయిండు, ఆ ఒక్క పని కూడా చేసడానికి ఎప్పుడు కూడా రాలేదు. ఎట్లా ఉంది అని కూడా రాలేదు ఇయంకాల. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీకి పోయి 22 కోట్లు 18,000 కోట్లు తెచ్చుకొని ఈ ప్రజల్ని అంగట్లో సరుకుగా ఎడ్లని బర్రని కొనేటట్టు కొనడానికి బాగా ఒక ఊపు ఉంది. రాజగోపాల్ రెడ్డి పైసలు బాగా వంచుతాడు అనేసి అంటున్నాడు. మరి ఇప్పుడు పైసలు గెలిపిస్తుందా లేకపోతే ఏం ఎట్లా ఉంది? మరి ఎట్లా గెలిచేది? ఎవరి వైపు మొగ్గు కనపడుతుంది మేడం? ఇంకోటి ఆయన పైసలు తీసుకున్న పైసలు మనే అంతా ప్రభుత్వాందే. ఇప్పుడు ఈ పైలు ఇస్తాడు, పన్ను అయితే ఇస్తాడు కదా రేపు గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, పప్పులు అన్నిటి మీద ఆ పన్ను వేస్తారు. కాబట్టి పైసలు ప్రజాధనాన్నే వీళ్ళు కూలేసి ఈ ప్రజలకు పంచమని అంటున్నాం. మనం కూడా ఎంత ఇస్తా అంత తీసుకోమని చెప్తున్నాం ఓటర్కు. ఎందుకంటే అవి మన పైసలే, ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కేసీఆర్ చేయండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళకు పింఛన్ ఇస్తుండు, బియ్యం ఇస్తుండు పెరిగా, అన్ని విధాలుగా ఇస్తుండు. ఆయన ఇవ్వకపోతే ఆయన కూడా గవర్నమెంటు రాదు, కానీ ఇస్తుండు కాబట్టి మనకు ఇంతో అంత లబ్ధివంతున్నాం కాబట్టి గవర్నమెంట్ని ఫామ్ చేయాలని అనుకుంటున్నాం. ఈ రాజగోపాల్ రెడ్డి సంపాదించడం ఏం ఎట్లా సంపాదిస్తున్నాడంటే ఆయన దగ్గర వేల కొద్దిగా మంది కూలిగా పనిచేస్తారు. బీహార్, ఛత్తీస్గఢ్ ఇక్కడ వాళ్ళు కూడా చేస్తారు. అక్కడ వాళ్ళకి 500 ఉంటే 300, 200 కూలి ఇచ్చి చేయించుకొని వాళ్ళకు రోజుకు ఒక 6-7 లక్షల రూపాయలు కమాన్సుకుంటున్నాయి ఆయన. ఈ ప్రజలని కూడా, ఈ కార్మికులను కూడా దోస్తున్నాడు. అక్కడ వాళ్ళని వాళ్ళందరినీ దోస్తున్నాడు. అడ్డికి పాల చేతి చేయించుకొని 1 లక్ష కోట్లు సంపాదించుకొని ఇట్లా ఆయన సంపాదించుకోవడం చేస్తుండడు మేడం. ఇది
ఎందుకంటే మునుగోడు కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఎప్పుడు ఎవరు గెలిచే అవకాశం కనపడుతుంది మళ్ళీ ఎమ్మెల్యే ఎవరు అయ్యే అవకాశం కనపడుతుంది ఎమ్మెల్యే అంటే మేడం టీడీపీ బీజేపీ మతతత్వ పార్టీ దానికి తీసుకున్నా కూడా ఓట్లకి తీయరు ఎందుకంటే డబ్బులు ఇస్తాడు డబ్బులు ఇచ్చినప్పటికైనా కూడా ఓట్లకి తీయరు డబ్బులు తీసుకుంటారు కానీ టిఆర్ఎస్ పార్టీకి పైసలు ఇచ్చినా ఇయ్యకున్నా అది అభిమానం అభిమానం అని అంటే పింఛన్ ఇస్తుండు నాకు కళ్యాణ పథకం ఇస్తుండు లేకపోతే బియ్యం పిరి బియ్యం ఇస్తుండు అని చెప్పే ఉద్దేశంతో పైసలు ఇచ్చినా ఇవ్వకుండా కేసీఆర్కి అయితే వేస్తారు మనం చెప్పినా చెప్పకుండా ముసలిళ్ళు అయితే ప్రతి ఒక్క ముసలిళ్ళు పింఛన్ వేసే వాళ్ళు మాత్రం పది అందరు వేస్తారు ఏం పెద్దమ్మ ఏం పేరు గాలమ్మ ఎక్కడికి పోతున్నావు ఎండ మంచి బాగుంది కదా ఎండపోతున్నావు మరి మరి ఎండ కొట్టేనే చేస్తున్నావు కష్టం అంతేనా ఏమి పొలంలో ఏమి పొలంలో ఏమి వేయలే పత్తి వేస్తే 3 ఎకరాలు కొయ్యింది 2 ఎకరాలు కుసింది అది మంచిగా ఉంది మొత్తం 8 ఎకరాలు ఉంది 5 మంది వస్తుందా మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా వస్తుంది మా ఆయనకు ఆయనకు వస్తుందా వస్తుంది కానీ రైతు బంధు అంత 5 ఎకరాలు పట్టగాలి మేడం ఎంత వస్తుంది ఎన్ని ఎకరాలకు వస్తుంది ఇప్పుడు 2 ఎకరాలకు వస్తుంది 2 ఎకరాలకు వస్తుంది మరి ఏంది ముచ్చట మళ్ళా ఎలక్షన్లు వచ్చాయి ఎట్లా ఎవరికైతే మంచిగా ఉంటుంది ఎవరికంటే మా ఆత్మలు ఉన్న వాళ్ళకి మంచిగా కావాలి మీ ఆత్మలు ఎవరున్నారు ఆత్మలు ఎవరున్నారు మాకు ఎర్ర జెండు ఉంది మా ఆత్మలు మీ ఆత్మ ఎర్ర జెండు ఉందా ఎందుకట్లా కష్టం చేస్తున్నాం కాబట్టి కష్టం మేము ఎంత కష్టం చేసినా మాకు భూమి లేదు ఆ జెండల్నే ఉంటున్నాము ఆ జెండల్నే మునుగుతున్నాము ఇక మరి మా జెండ పోయి ఇంకో దాంట్లో ఉండ్రు అల్లిలు కలిసిర్రు కలిస్తే అకమతం అవుతున్నాము అకమతం అవుతున్నా అవుతున్నాం అబ్బో మరి వేరే వాళ్ళు వచ్చి కూడా మరి జర పైసలు మంచిగా ఇస్తాం జర మాకే అంటారు కదా అయ్యో 50 ఏళ్ళు మేము ఈ ఊళ్ళో జనాన్ని మొత్తం మార్చుకోరు మా ముసలయ్య ఆ నలుగురికి వచ్చినప్పుడు కూడా సాక్ష్యం చెప్పాలంటే ఆడ నల్గొండలో నిన్ను చంపేస్తాం నీ పిల్లల్ని దీపం వెలిగే చూస్తాం అన్నా కానీ మేము భయపడలే కమ్యూనిస్టే దానే నమ్ముకొని ఉన్నాం ఎవరు ఎన్ని వచ్చి చెప్పినా ఎవరు చెప్పి మాకు 10 రూపాయలు చేతిలో పెడతా అన్నా కానీ మేము తీసుకోలేప్పటికీ ఇప్పుడు తీసుకుంటాం ఇక తీసుకుంటా కానీ నా అభియానం ఏడుందో ఆన్ చేస్తా ఓటు నా అభియానం ఏడుంటే ఆన్ చేస్తా ఓటు ఏ ఊరు మీది మాది ఈ ఊరే పుట్టపాక పుట్టపాకలు నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా ఇట్లా అంటే బాగా ఒకదానే నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారా ఉండ్రు ఉండ్రా అంటే కమ్యూనిస్ట్ నమ్ముకొని ఉన్నారు ఉన్నారా అదేమో కానీ పైసలకు అమ్ముడు పోయిరు అని అంటారు నిజంగా అమ్ముడు పోతారా కమ్యూనిస్ట్ వాళ్ళు మేము ఇక్కడ అమ్ముడు పోయిర్రు అని అంటారు పుట్టపాకలు చాలా మంది అమ్ముడు పోయిరు అంటారు అమ్ముడు పోతారా నిజంగా కమ్యూనిస్ట్ వాళ్ళు అమ్ముడు పోలేదా ఇప్పటికి పోలే ఇప్పటికి పోలే కానీ మరి ఇప్పుడు పోతే తెలియదు కానీ ఇప్పటికి పోలే ఎప్పటి పోరు కానీ అంతే ఉన్న నలుగురం అయినా సరే కానీ మేము సాధిస్తాం సాధిస్తాం మంచి నలుగురం అయినా సరే కానీ సాధిస్తాం మాకు అది అవసరం అవసరం చచ్చిన బతికిన మాకు జాండ మీద కప్పుతారా అని మాకు గదే ఆపుకోం పేరు ఎల్లమ్మ ఎల్లమ్మ ఏమై చూడు మీ ఊరు రోడ్డు మీద ఉండబట్టి అందరి మీదకి వచ్చిపోతున్నారా కనబడితే వచ్చే బండి పోయే బండి ఆగుతుంది మరి ఓట్లు వచ్చే ఎట్లా మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు ఎవరైంది మేమైతే అనేది మారలే అంత ఎర్రజెండ మాది ఎర్రజెండే అంతే కానీ మరి ఎర్రజెండ వాళ్ళు కూడా ఏంది పైసలు ఇస్తే మారిపోతారు మారలే కానీ మా చెట్టు తిరుగుతా రాలేదు మీరు మీరు ఇంట్లో మాకు బలం ఉంటుంది అన్నట్టుగా వస్తున్నారు కానీ మాకైతే 10 రూపాయలు ఒలియలే అయితే ఇంకా ఇయ్యలే మేమే ఏదో మరి వాళ్ళు తిరుగుతారు అనేది ఇక మాకు దయన్న ఉంది వేస్తామనేది కూడా వేస్తాను కానీ అలాది అయితే అన్నది ఒలివి తీసుకోలే ఇంతవరకు ఈసారి జర బాగానే వస్తాయి అంటారు ఉందా నమ్మకం ఉందా వస్తాయి అని ఎవరికి ఈసారి పైసలు బాగానే పంచుతారంటున్నారు ఇంటింటికి ఈసారి వస్తాయేమో మరి వస్తే మరి ఇస్తే తీసుకుంటావు ఉందా వస్తాయని ఉందా ఏమొస్తాయో మరి అంటే మాట్లాడుకుంటారు కదా బాగానే కూర్చొని వీళ్ళంత వంచుతారంట వాళ్ళు ఇంత వంచుతారంట ఏడ వంచినా వాళ్ళు ఇస్తే తీసుకుంటారు ఇళ్ళ పోయితే ఎత్తుకొచ్చుకోం నువ్వు అటపోతుంటే మాకెందుకు ఏమైనా అడగవు ఇక అలా తృప్తి ఇస్తే తీసుకుంటావు లేకుంటే లేదు మరి ఎందుకు వెళ్ళేదని మేము పంచాయతీ పెట్టుకోం అంతే కానీ పార్టీ నమ్ముకొని మీ ఎర్రజెండ నమ్ముకునే ఉన్నారు మేము అన్నాడైనా అంతే మేము ఒక్కరమే చేసుకున్నాం అన్ని పార్టీలు ఒక్కడైనా కానీ మేము ఒక్కరమే చేసుకున్నాం అట్టనైనా మా 4 కోట్లైనా సరే కానీ మేము మాది మాకే మీది మీకు మంచి ఏం పేరమ్మా ఎల్లమ్మ నక్కెల్లమ్మ నక్కెల్లమ్మ ఎడుక వయస్సునవు బల్లి అన్నమండి వస్తున్నావా పింఛన్ వస్తుందా నీకు వస్తుంది ఎంత వస్తుంది 2000 వస్తాయి బియ్యం వస్తాయా బియ్యం వస్తాయి కదా మరి ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ వచ్చింది ఓట్లు అంటున్నారు ఎట్లా మరి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంటో నీకేమనిపిస్తుంది గడ కూర్చున్న వాళ్ళందరూ ఏమో మాకు ఎవరు ఆదుకుర్రో వాళ్ళకని అంటున్నారు నీకేమనిపిస్తుంది మనసుకి
నా మనసుకా ఓలా అనుకుంటే అలాకే చేస్తా నా మనసులో ఓలుకుంది అలాకే వేసుకుంటా నేను ఓటు అంతే ఎవరు ఉన్నారు रेस्ट पानी ఎత్త మరి పెట్టకపోతే ఎట్లా ఇప్పుడు సరే మనం కూసొచ్చి పెడతారా అయ్యో నీకు ఇప్పుడు కష్టం వచ్చి ఇంకా నువ్వు ఇప్పుడు కూడా కూలి ఇవ్వాలి పని ఇవ్వాలి మారిపోవాలి మన బతుకున్న అంత వరకు చేసుకోవాలి అంతేనా పింఛన్ వస్తుందా నాకు రెండు నెలలు రావచ్చు రెండు నెలలు వస్తుందా మ్యాన్ చచ్చిపోయి అప్పుడు ఆయనకు వచ్చేదా అప్పుడు ఆయనకు వచ్చేది కానీ ఇప్పుడు మూడు ఏళ్ళకు మొన్న వచ్చింది నీకు నీకు వస్తుంది ఇప్పుడు భూమి ఉందా ఏమన్నా భూమి లేదమ్మ ఏమి లేదు కూలి పనికి పోతామా మరి ఎట్లా ఎలక్షన్ వచ్చింది ఎట్లా ఎట్ట చేస్తే మంచిగా ఉంటుంది అంతేనా అల్లిల్ వచ్చి మరి మాకే మాకే అంటారు కదా ఓ ఒక గింత పైసలు చేతిలో పెట్టి మాకే మాకే అంటే ఏయాలి మరి ఎవరికి ఇస్తాం పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళు ఇస్తారు పైసలు అందరూ ఇస్తారు అందరూ ఇస్తే మరి ఒకరికి ఇస్తాం ఎందరికి ఇస్తాం మనం ఉన్నది ఆ ఒకరికి ఎవరికి ఇస్తాం ఎవరికి ఇస్తాం కేసీఆర్కి ఇస్తాం అంతే అంటావా మంచిగా ఉందా జరా ఇంకా పింఛన్ వేయిస్తా మంచిగా ఉంటుందా పింఛన్ వేయిస్తా కూడా మంచిగా ఉంటుంది అంతే కదా తిన్నావా ఇంతకి పొద్దుగాల చాలా అయిపోయినా అమ్మా ఇప్పుడు తినాలి పొద్దుగాల చాలా అయిపోయినావు ఇంక ఇప్పుడు తినాలి ఎండ మస్తు కొడుతుంది ఎండ మస్తు కొడుతుంది కదా గారైతుంది ఎండ మేందో చిత్తెండ కొడుతుంది బాగా చిత్తెండ సరే సరే ఆరోగ్యం జాగ్రత్త